ఎయిర్బస్ A350 ఫ్లైట్ గురించి డీటెయిల్ గా చూసిద్దాం. ఒక్కటైతే 4 మెంబర్స్ ని అకామిడేట్ చేస్తుంది, 2 మెంబర్స్ ఏ ఫ్లయింగ్ ఉంటారు. 3 వీడియో కెమెరాస్ అయితే ఉంటాయి, ఒకటి కాక్పిట్ ఎంట్రన్స్ లో, ఇంకొకటి బిజినెస్ క్లాస్ సీట్స్, ఇంకా ప్రీమియం ఎకనామీ, ఇంకా ప్యాసింజర్స్ ఎకనామీ సీట్స్ అన్ని చూద్దాము. సో ఒకటైతే ఇది హోటల్ లాగా అనిపిస్తుంది, ఫ్లైట్ లాగా అసలు అనిపించట్లేదు ఎందుకంటే అంత స్పేషియస్ గా ఉంది. నెక్స్ట్ ప్రీమియం ఎకనామీ సీట్స్ చూసేద్దాం. లాస్ట్ లో అయితే బార్ సెక్షన్ గురించి మాట్లాడదాం. సో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ డాటర్ ఇంకా అల్లుడు అయితే వచ్చారు, వాళ్ళకు హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనిల్ ఏవియేషన్ తెలుగు. ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి ఎయిర్బస్ A350 ఫ్లైట్ గురించి డీటెయిల్గా చూసిద్దాం. ఇంతకుముందు వీడియోలో చెప్పాను కదా ఎయిర్ షోకి A350 ఫ్లైట్ వచ్చింది అని, ఇది ఇండియాలో ఫస్ట్ ఫ్లైట్ అని కూడా మెన్షన్ చేశాను. సో ఆ వీడియో చూడకపోతే టాప్ రైట్ సైడ్లో లింక్ ఉంది, చూడండి. ఇంకా డిస్క్రిప్షన్లో కూడా లింక్ పెడతాను, ఆ వీడియో వాచ్ చేసి తర్వాత ఈ వీడియో చూడండి. ఈ వీడియోలో మనం ఈ ఎయిర్బస్ A350 ఫ్లైట్ స్పెషాలిటీ మొత్తం చూసేద్దాం, అంటే కాక్పిట్, క్యాబిన్ అన్నీ చూపిస్తాం మీకు. ఫస్ట్ కాక్పిట్ నుంచి అయితే స్టార్ట్ చేద్దాం. సో కాక్పిట్కి ఎంటర్ కాగానే క్యాప్టెన్ సీట్ వెనకాలనే మనం చూడొచ్చు A350 లోగో, ఇంకా ఎయిర్బస్ లోగో చూడొచ్చు. ఇంకా డిస్ప్లేస్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి, 6 డిస్ప్లేస్ ఉన్నాయి సేమ్ 320 లాగా, కాకపోతే సైజ్ చాలా పెద్దగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ఎక్స్ట్రా ఓఎస్ డిస్ప్లే కూడా ఉంది, ఇది మెయింటెనెన్స్ కోసం. ఇంకా పైన హ్యాచ్ కూడా ఉంది ఎగ్జిట్ చేయడానికి ఎమర్జెన్సీలో. చాలా స్పేషియస్గా అయితే ఉంది ఈ కాక్పిట్ కంపేర్డ్ టు A320 737 కాక్పిట్స్తో కంపేర్ చేస్తే. ఇంకా ఈ కాక్పిట్ అయితే 4 మెంబర్స్ని అకామిడేట్ చేస్తుంది, 2 మెంబర్సే ఫ్లయింగ్ ఉంటారు, ఒకటి క్యాప్టెన్, ఇంకొకటి ఫస్ట్ ఆఫీసర్, ఇంకా 2 సీట్స్ వచ్చేసి అబ్జర్వర్స్కి. సో సన్ షేడ్ సప్లై చేశాను నేను అన్ని విండోస్కి. సో సన్ షేడ్ సప్లై చేస్తే వ్యూ అయితే ఇలా ఉంటుంది. ఇంకా దీంట్లో విండోస్ అయితే అన్నీ వచ్చేసి ఫిక్స్డ్ ఉంటాయి, ఏవి ఓపెన్ అవ్వవు విండోస్. నార్మల్గా అన్ని ఫ్లైట్స్ ఉండేటట్టు 3 వీడియో కెమెరాస్ అయితే ఉంటాయి, ఒకటి కాక్పిట్ ఎంట్రన్స్లో, ఇంకొకటి రైట్ డోర్ దగ్గర, ఇంకొకటి లెఫ్ట్ డోర్ దగ్గర. దీంట్లో స్పెషాలిటీ ఏంటి అంటే క్యాబిన్లో కూడా వీడియో కెమెరా పెట్టొచ్చు, క్యాబిన్లో కాకుండా ఇంకా కింద ఆల్రెడీ ఇన్స్టాల్డ్ ఉన్నాయి. సో ఒకటి వర్టికల్ స్టెబిలైజర్ దగ్గర, ఇంకొకటి నోజ్ దగ్గర. సో నోజ్ దగ్గర ఏమేమి చేస్తున్నారో అంతే కనిపిస్తాయి. ఈ వ్యూ ఏంటంటే మనం ప్యాసింజర్స్కి కూడా చూపించేలా ఉంటుంది, సో ల్యాండింగ్ టైంలో వాళ్ళు కూడా వాళ్ళ డిస్ప్లేస్లో ఈ వ్యూ అయితే చూడొచ్చు. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసి ఉంటారు మోస్ట్ లగ్జూరియస్ ఫ్లైట్ అని ఎందుకన్నాను. సో బిజినెస్ క్లాస్ సీట్స్, ఇంకా ప్రీమియం ఎకనామీ, ఇంకా ప్యాసింజర్స్ ఎకనామీ సీట్స్ అన్నీ చూద్దాము. సో బిజినెస్ క్లాస్ ప్యాసింజర్ సీట్స్ అయితే సో చూడొచ్చు మీరు, ఈ ప్లేట్లు కానీ గ్లాసెస్ కానీ సో ఎంత లగ్జూరియస్గా ఉన్నాయో చూడొచ్చు మీరు. సో ఇవే బిజినెస్ క్లాస్ సీట్స్. సో వాళ్ళు ఎలా సర్వ్ చేస్తారు అనేది ఒక డెమోలాగా పెట్టి ఎంటీ ప్లేట్స్ అవి పెట్టి చూస్తున్నారు. సో ఇంకా బ్లాంకెట్, స్లిప్పర్స్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తాము మేము అని, హెడ్ ఫోన్స్, ఇంకా టీషర్ట్, ఇది బాడీ లోషన్, ఇంకా లిప్ బామ్, ఇంకా ఐ మాస్క్ ఇస్తారనమాట ప్యాసింజర్ కంఫర్ట్ కోసం. ఎందుకంటే ఫ్లైట్ వచ్చేసి చాలా లాంగ్ ఫ్లైట్స్ ఉంటాయి కదా, ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ వచ్చేసి. ఇంకా వీళ్ళైతే ఇట్లా అందంగా కనిపించే బ్యాగ్స్లో అయితే పెట్టిస్తారనమాట, ఇచ్చే ఎక్విప్మెంట్ అయినా కానీ, అంటే మనకు హెడ్ ఫోన్స్ కానీ ఇవన్నీ చెప్పాను కదా. సో ఆ ఎక్విప్మెంట్ అంతా ఆ బ్యాగుల్లో పెట్టేసి ఇస్తారనమాట నీట్గా ఉండడానికి. ఇప్పుడు బిజినెస్ క్లాస్ సీట్స్ డీటెయిల్గా చూద్దాము. సో ఈ ముంగటకు మానిటర్ కనిపిస్తుంది కదా, అది IFE, దాని గురించి ఒక వీడియో చేశాను, పైన లింక్లో పెడతాను, అది కూడా చూడండి. ఇంకా సన్ షేడ్స్ వచ్చి దీనివి అయితే మాన్యువల్గా ఉండవు, సో దీనికి ఒక బటన్ ఇచ్చారు, ఆటోమేటిక్గా కిందికి అవుతున్నాయి అవి. నార్మల్గా రెగ్యులర్గా అయితే ఇట్లా మాన్యువల్గా ఉంటాయి, మనం కిందికి గుంజాల్సి వస్తుంది. సో ఇవేమో కొంచెం ప్రీమియంనెస్ చేయించడానికి 2 బటన్లు ఉన్నాయి పైకి కిందికి అనడానికి, చూసారు కదా. సో ముంగటైతే ఒక క్యాబినెట్ ఉంది, ఇది ఓపెన్ చేస్తే దీంట్లో మనం ఇంకా కోట్ హ్యాంగ్ చేసుకోవచ్చు. ఇంకా పైన చిన్న స్టోరేజ్ బాక్స్ లాగా ఉంది, చాలా స్పేషియస్గా ఉన్నాయి ఈ సీట్స్ కూడా, సేమ్ లైక్ 321 ఇంకా 787 బిజినెస్ సీట్స్ లాగా. ముందర చూడొచ్చు మీరు ట్రే టేబుల్. ఇంకా ఇట్లా సైడ్కి అయితే డోర్ అయితే క్లోజ్ చేయొచ్చు, సో టోటల్ ప్రైవసీగా ఉంటుంది, మనం పక్క ప్యాసింజర్కి అసలు కనిపించకుండా ఉంటాము. సో ఎట్లా అంటే ఇది ట్రైన్లో ఫస్ట్ క్లాస్ సీట్స్ లాగా అనమాట. ఇంకా వెనకాల కూడా ఒక క్యాబినెట్ ఉంది, దాంట్లో ఒక మిర్రర్ కూడా ఉంది, చిన్న స్టోరేజ్ లాగా ఉంది. చూస్తుంటే అయితే ఇది హోటల్ లాగా అనిపిస్తుంది, ఫ్లైట్ లాగా అసలు అనిపించట్లేదు ఎందుకంటే అంత స్పేషియస్గా ఉంది. ఇంకా ఇక్కడైతే షాల్వా కూడా ఇచ్చినారు. ఇంకా సైడ్కి బటన్స్ ఉన్నాయి కదా,
ఇవే అడ్జస్ట్మెంట్ చేసుకొని మనం దీన్ని లైట్ అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇంకా సీట్ని బెడ్ లాగా కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు. మొత్తం టోటల్గా బెడ్ లాగా అయిపోతుంది అన్నమాట సీట్, ఎందుకంటే లాంగ్ ఫ్లైట్స్గా నిద్రపోవడానికి. సో ఇక్కడ చూడొచ్చు మీరు కంట్రోల్స్. ఇంకా ఈ చిన్న కింద కనిపిస్తుంది కదా చిన్న డిస్ప్లేని, సో దాంతో మనము పెద్ద డిస్ప్లేని ఆపరేట్ చేయొచ్చు, ఎందుకంటే పండుకున్న తర్వాత అది యాక్సెస్ చేయడానికి ఉండదు కదా. ఇంకా ల్యాంప్ కూడా చూడొచ్చు మీరు ఎంత బాగుందో ల్యాంప్. సో ఈ క్యాబినెట్ ఇందాక చూపించాను కదా సేమ్, ఇక్కడ హూక్, ఇంకా మిర్రర్ చాలా బాగుంది. ఇప్పటి వరకు అయితే మనం బిజినెస్ క్లాస్ సీట్స్ చూసాం కదా, సో నెక్స్ట్ ప్రీమియం ఎకనామీ సీట్స్ చూసేద్దాం. ఈ ఎయిర్బస్ A350 ఫ్లైట్లో కూడా 3 క్లాసెస్ ఆఫ్ సీటింగ్ అరేంజ్మెంట్ ఉంది లైక్ విస్తారా. సో ఫస్ట్ వచ్చేసి బిజినెస్, ఇంకా ప్రీమియం ఎకనామీ, ఇంకా ఎకనామీ అన్నమాట. సో ఇప్పుడు మనం చూసేది ప్రీమియం ఎకనామీ. దీంట్లో లెఫ్ట్ సైడ్ 2 సీట్స్, మిడిల్లో 4 సీట్స్, ఇంకా రైట్ సైడ్ 2 సీట్స్ అయితే ఉన్నాయి ప్రీమియం. సో లాస్ట్ అయితే మన ఎకనామీ క్లాస్ అయితే చూడండి. సో లెఫ్ట్ సైడ్ 3, మిడిల్లో 3, ఇంకా రైట్ సైడ్ 3 అయితే ఉన్నాయి ఒక రోకి. దీంట్లో కూడా సేమ్ మానిటర్ ఉంటుంది ఎవ్రీ సీట్ వెనకాల. సో రిక్లైనేషన్ కొంచెం తక్కువ అవుతుంది. ఈ వీడియోలో బెస్ట్ పార్ట్ ఏంటంటే, ఇప్పుడు నేను ఎయిర్బస్ A350 ల్యాబరేటరీలో ఉన్నా, అంటే వాష్రూమ్. వాష్రూమ్లో లైటింగ్ మాత్రం స్టూడియో లైటింగ్ లాగా ఉందన్నమాట, చాలా బాగుంది అసలు. ఇంకా వీళ్ళు షేవింగ్ కిట్, డెంటల్ కిట్, ఇంకా మౌత్ ఫ్రెషనర్, ఇంకా బాడీ లోషన్ ఇవైతే ప్రొవైడ్ చేస్తున్నారు వాష్రూమ్లో. నెక్స్ట్ లాస్ట్లో అయితే బార్ సెక్షన్ గురించి మాట్లాడడం. సో ఇంటర్నేషనల్ సెక్టర్ కాబట్టి ఆల్కహాల్ సర్వ్ చేస్తారు. సో ఇది బార్ సెక్షన్. ఈ బార్ సెక్షన్ అయితే మిడ్ గ్యాలీలో ఉంది ఆఫ్టర్ బిజినెస్ క్లాస్. ఇంకా వీడియో లాస్ట్లో అయితే మనము క్రూ రెస్ట్ ఏరియా గురించి మాట్లాడుకుందాం, దీన్ని బంకర్ అని కూడా అంటారు. సో ఇక్కడైతే 2 మెంబర్స్ పడుకోవచ్చు, ఇంకా ఒకరు కూర్చోవచ్చు. ఈ బంకర్ అయితే ఫార్వర్డ్ ఏరియాలో ఉంటుంది, సో ఇది పైలట్స్ కోసం. ఇంకా ఆఫ్ట్ ఏరియాలో కూడా ఇంకో బంకర్ ఉంటుంది, అది క్యాబిన్ క్రూ కోసం అనమాట. ఈ ఫ్లైట్ని చూడడానికి సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళ డాటర్, ఇంకా అల్లుడు అయితే వచ్చారు. వాళ్ళకు కాక్పిట్ చూపించి ఇంకా ఒక సెల్ఫీ అయితే తీసుకున్నాను లాస్ట్లో. వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాము. హోప్ యూ ఆల్ ఎంజాయ్డ్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్టయితే లైక్ కొట్టండి, ఇంకా కామెంట్ చేయండి. మీరు లైక్ కొడితే ఏంటంటే ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి రికమెండ్ అవుతుంది. సో బాయ్ బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.